ప్రముఖ పుణ్యక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లా సత్యదేవుని సన్నిధిలో సుమారు 13 కోట్ల వ్యయంతో దేవస్థానం నిర్మించిన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రసాదం తయారీ కేంద్రం, ఉచిత వివాహ కళ్యాణ వేదిక, గూఢ నిధులతో నిర్మించిన భారీ షెడ్డు, 40 లక్షలతో నిర్మించిన వార్షిక కళ్యాణ వేదికను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. వైభవంగా జరిగిన ప్రారంభోత్సవానికి వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్, దేవాదాయ ధర్మాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరికి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబులు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం స్వామివారిని ప్రముఖులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.